హాయ్ అండి, వంటలెక్క ఛానల్కు స్వాగతం. ఈరోజు రెసిపీ ఒరియో బిస్కెట్ కేక్. ఒరియో బిస్కెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒరియో బిస్కెట్ కేక్ని మనం 3 రకాల పదార్థాలతోనే తయారు చేయడం జరుగుతుంది. ఓల్ని 3 ఇంగ్రీడియంట్స్తో ఒరియో బిస్కెట్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కేక్ మోల్డ్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేయడం వల్ల కేక్ అనేది మనకి అంటుకోకుండా అలాగే ఈజీగా రివీల్ అవుతుందండి కేకు. అందులో నేను కొంచెం మైదా యాడ్ చేస్తున్నాను బౌల్లో. ఈ మైదాని బౌల్కి అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా చుట్టూ కూడా ఇలా తిప్పుకోండి. అలాగే సైడ్కి మనం హ్యాండ్తో కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఇలా హ్యాండ్తో అప్లై చేశారంటే కేక్ అనేది బౌల్కి అంటుకోకుండా అలాగే మనం బేక్ అయిన తర్వాత రివీల్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి. ఓరియో బిస్కెట్లు ఇక్కడ నేను 5 ప్యాకెట్స్ తీసుకున్నాను. 5 ప్యాకెట్స్ తీసుకొని అందులో ఒక 6 బిస్కెట్స్ని క్రీమ్ తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. దీన్ని మనం చివరిగా కేక్ మీద డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు. మిక్సీ తీసుకొని అందులో ఒరియో బిస్కెట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇది ఫైన్గా పౌడర్ అయ్యేటట్లు చేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత స్పూన్తో మిశ్రమాన్ని ఉండలు లేకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ మిల్క్, హాట్ మిల్క్ అండి ఇవి, గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. పాలు వేడిగా ఉండేటట్లు చూసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిశ్రమాన్ని కలుపుకోవాలి. మీ దగ్గర ఇలాంటి విస్క్ లేకపోతే స్పూన్తో కూడా కలుపుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ మీ దగ్గర లేకపోతే ఈనో కూడా యూస్ చేయొచ్చు. మిశ్రమం అంతా కూడా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ పాత్రను ఈ కేక్ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 కప్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కడాయి అంతా కూడా సాల్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని బోర్లించి పెట్టండి. మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా లిడ్ పెట్టుకున్న తర్వాత ఇలాంటి కడాయిలో చేశారంటే మీకు కేక్ అనేది బేక్ అయింది ఈజీగా అర్థమవుతుందండి. గ్లాస్లో ఇంచి మనకి పైన నేను హోల్లో ఒక పేపర్ పెట్టాను, ఎయిర్ అనేది బయటికి పోకుండా. ఒక 10 మినిట్స్ హీట్ చేసుకున్నానండి కడాయిని. ఇప్పుడు మిశ్రమాన్ని అందులో పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా కేక్ బేక్ అయిన తర్వాత మీరు ఒక స్టిక్ కానీ లేదంటే చాకుతో ఇలా మిడిల్లో చెక్ చేయొచ్చు. మిడిల్లో కనుక చెక్ చేశారంటే పిండి మనకి అంటుకోకపోతే కేకు బేక్ అయినట్లు అర్థం అండి. ఇప్పుడు కేక్ని మనం కూల్ చేసుకుందాం.
ఇలా కూల్ అయిన తర్వాత కేక్ని ఎప్పుడు కూడా మీరు కూల్ చేసుకున్న తర్వాతే రివీల్ చేయాలండి. ఇలా మౌల్లోంచి తీసుకున్న తర్వాత ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్న ఒరియో బిస్కెట్ క్రీమ్ ఉంది కదండి, వైట్ క్రీమ్ని అలా కేక్ మీద పెట్టేసుకొని చెర్రీస్తో కనుక పైన గార్నిష్ చేశారంటే మీకు షాప్లో ఉండేలాంటి బర్త్డే కేక్ కూడా తయారైపోతుందండి. చాలా చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంది కదా. ఇవి బర్త్డేకి కూడా యూస్ చేసుకోవచ్చు, మ్యారేజ్ డేకి కానీ ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఎంత వంట రాని వాళ్ళు కూడా కేక్ని కనుక ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీ ప్రాసెస్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు కట్ చేసి చూపిస్తాను కేక్ని. చూసారు కదా చాలా సాఫ్ట్గా ఫుల్ఫీగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్ మై ఛానల్.